ఎందరో హాస్యరసజ్ఞులైన శ్రోతలు, అందరికీ మా హాస్యాభివందనాలు. ఈ సృష్టిలో అతి మధురమైనది స్వరం. ఆ స్వరంతో నవ్వించడం దేవుడు మనిషికిచ్చిన వరం. మిమ్మల్ని నవ్వుల ఆనందడోలికల్లో విహరింపజేయడానికి మమ్మల్ని మీ ముందుకు తీసుకువచ్చిన వారు మెహర్బాబా రేడియో హౌస్, టవర్ రోడ్, కరీంనగర్ వారు. నవ్వంటే ఇదేరా, నవ్వంటే ఇదేరా. రచన శ్రీరామ్ రామచందర్. ఈ క్యాసెట్ కామెడీ కళాకారులు విశ్వరాజ్ మహేష్, గురుమెల్ల, శ్రీరామ్ రామచందర్. సహకారం నంది శ్రీనివాస్, అనిల్ కుమార్. రికార్డింగ్ బై ఎస్ ప్రదీప్ కుమార్. మనసారా నవ్వుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇక నవ్వుల ప్రపంచంలో విహరించండి. నవ్వంటే ఇదేరా, నవ్వంటే ఇదేరా. బస్టాండ్లో రద్దీ పెరుగుతున్న ఈ రోజుల్లో బస్సు ఎక్కాలంటే చాలా కష్టమే. మరి కష్టమైనా ఇష్టం చేసుకుని బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో జరిగిన భాగవతం ఎలా ఉందో ఈ కామెడీ ద్వారా విందాం. ఆ కామరెడ్డి బస్సు ఎక్కడ లేకురే. అందరు ఎక్కిరా. సరే ఇక డోర్ దగ్గర నిలబడ్డా. డోర్ డోర్ ఇస్తున్నా సార్. ఇక పోయి రైట్ డ్రైవర్ సాబ్ రైట్ పోని. ఇగో అందరు లోపల జరుగురి, అందరు లోపల జరుగురి. ఎవరు సామాన్ లాలు జాగ్రత్త పెట్టుకోరి, అన్ని తీసి చెట్ల పట్టుకోరి. పైసలు ఎవరేయాలు? టికెట్ 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 తీసుకోవాలి బాబు. ఒకటి అయ్యా ఏడికి పెద్దరు ఒకటి పెద్దరు 6 రూపాయలు. మొన్న 4 తీసుకుంటారు సార్. మొన్న 4 తీసుకుంటామంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి. ఆటో వాళ్ళు ఆటోలో 3 రూపాయలు తీసుకుంటారు. ఏంటి ఆటోలో 3 రూపాయలు తీసుకుంటారు? పెద్దలు కాడ దీనాక చూసుకో. ఆటోకు 3 గీరలు ఉంటాయి, బస్ 6 గీరలు ఉంటాయి. రూపాయికి ఒక గీరే 6 రూపాయలు. ఒకటి ఒకటి తీసుకో. టికెట్ టికెట్ బాబు నువ్వు ఎక్కడ? అయ్యా వెంకటాపురం. వెంకటాపురం వెంకటాపురం. ఎన్ని టికెట్లు? 10 టికెట్ల. 10 మంది ఏరి ఏరి 10 మంది చూపెట్టి. నేను ఒక్కనే ఉన్నా. నువ్వు ఒక్కనే 10 టికెట్లు ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఇచ్చే తోడు పత్రి టికెట్లకు రోజు తీసుకుంటారు. ఒక్కసారి తీసుకుంటే 10 రోజులు వానికి వస్తాయి. దొరికింది ఇయా టికెట్ రేపు చెల్లదండలో దీనికి. సరే అయితే అయితే 10 టికెట్ లాగానే కలెక్షన్ జరిగింది. సరే టికెట్ 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 బాబు నువ్వు చెప్పు సారు. మా ఈ ముంగట 3 వెనక 2 నడమ నాది. ఏంటిది అది? ఏంటిదా ఏంటిదంటే ఏమన్నాడు సారు? ముంగట 3 కూర్చున్నారు, వెనక 2 కూర్చున్నారు, నడమ నేను కూర్చున్నా. మొత్తం 6 టికెట్లు. అట్లా చెప్పరాదు మరి. నేనేమో అనుకుంటే వేరే అనుకుంటే టీ పైసలు పైసలు లేకపోతే నువ్వు ఏమైనా పుణ్యానికి పుణ్యానికి ఇవ్వడానికి ఏమన్నా ఏ బస్ ఏదైనా ప్రతి మాసాలు పది కాదు తీసుకో. భలే దొరికి ఇవ్వాలి. ఏ తీసుకో అంటే తీసుకోవా. ఎందుకు పెడుతున్నా? ఇస్తాను కదా ఇవ్వడు టికెట్. అది పెట్టిన బరాబర్ బరాబర్ పెట్టిన చూసుకో. సూర్రావి బరాబర్ చూసుకో. బరాబర్ చూసుకో బాబు. టికెట్ టికెట్ నువ్వు ఎక్కడ? సోమారపేట. సోమారపేట సోమారపేట పదవిపల్లి. ఒకటి సార్ పదాన పడుతుంది సార్. పదాన పడుతుంది. నువ్వు అడిగింది ఎంతనే పదాన్నే అన్నా. పురేల భారంగా సారు నువ్వు అన్నది ఎంత సార్? పదాన్నోను. నేను ఒక 2 రూపాయలు తక్కువ తీసుకోమన్నా. 2 రూపాయలు తక్కువ అంటే ఇదేమన్నా? ఏ పాడు ముచ్చాడు సార్ ఇది? అయ్యో అందరూ నువ్వు అడిగినంత ఈయన బట్టి నేను ఒక్కనే కదా సార్. బాబు కుసురుతా ఉన్నాడు ఏమో కూరగాయల బేరం లెక్క. అదే గట్లగా సార్ ఉన్నాళ్ళు ఉన్నగాళ్ళు ఇచ్చి తీసుకుంటూ దాని దాన్ని కానీ ముచ్చట. ఏదైనా 2 రూపాయలు లేవు అయ్యా ఎట్లా అన్న. ఇప్పుడు నన్ను 10 మందిలో 10 దిగుతాయండి. ఇప్పుడు దిగుతావా నువ్వు? టికెట్ తీసుకుంటావా? మర్యాదగా చెప్పు. దిగుతావంటే ఏమన్నాడు సార్? నువ్వు గమ్మతి మాట్లాడతావు. మళ్ళీ గమ్మతి మాట్లాడతావు. 2 రూపాయలు తక్కువ పెట్టావు. బస్సు పోతుంది ఊరు దగ్గర కట్టుంది. అయ్యో నీకు మాయలో ఇంత వెతకలేదేం సార్? నువ్వు పోతాం ఇంట్లో బస్సు లెక్క చేయబడి. ఇక ఇంకా కాదని సార్. ఇక మా ఊర్లో ఏమో గానీ ఇక 2 రూపాయలు తక్కువ అవుతున్నాగా సార్కి ఊరు అతల దించే పంచే బేరాలు దొరికినా పోయాల. టికెట్ టికెట్ బాబు నువ్వు తీసుకున్నావా? తీసుకున్నావా నువ్వు?